फ्रेंड्स चूसर कदा वीडियो चाल एक्सलेंट अच्छी वीडियो चला सूपर अच्छी दी थ्रीडी स्टाइल उ वीडियो दी फुल म्यूजिक इंस्टाग्राम पेजो पोस्टा वेल्ली चूँगी इंस्टाग्राम नेम वे एम एन के इपड़ दीर प्लीज फ्रेंड्स सपोर्टी को लाइक चयी सब्सक्राइब चयी ఇప్పుడు దీనికి బీట్ మా ఫుల్ ప్రాజెక్ట్ నేను పిఎన్జి టూ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను టూ ప్రాజెక్ట్స్ లింక్స్ అయితే నేను మీకు ఒక నోట్ అయితే చెప్తాను దీనికి ఏమేం ఇమేజెస్ అలాగే పిఎన్జి ఏం యూస్ చేశాను ఏం ఇమేజెస్ పిఎన్జిస్ యూస్ చేశాను అవన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంపోర్ట్ చేసుకోండి ఇంపోర్ట్ చేసిన తర్వాత మీరు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇలాగైతే ఉంటుంది సో చూడండి మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇలాగైతే ఉంటుంది చూడండి మీకు చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది మీరు ఫుల్ ప్రాజెక్ట్ అయితే మీకు ఇలాగైతే ఉంటుంది ఇలా ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ కెమెరాని అయితే ఆన్ చేసుకోండి చూడండి కెమెరా ఆన్ చేస్తే మీకు ఇలాగైతే ఉంటుంది మీరు ఫస్ట్ అయితే మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన తర్వాత పిఎన్జి ప్రెసెట్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన ట్రీ ఇమేజ్ కనిపిస్తుంది కదా మీరు లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ డబల్ లేయర్ ప్లస్ సింబల్ మీ క్లిక్ చేసి కాపీ సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేసి మళ్ళీ దాని మీద అదే ఆప్షన్ మీద క్లిక్ చేసి కాపీ 12 లేయర్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత మీరు మళ్ళీ డబుల్ లేయర్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేసి పేస్ట్ 12 లేయర్స్ మీద క్లిక్ చేయండి చూడండి మళ్ళీ మీరు కెమెరాని అయితే ఆన్ చేసుకోండి చూడండి మీకు చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది మీకు ఈ వీడియో అయితే చాలా బ్యూటిఫుల్ అయితే అనిపిస్తుంది చూడండి నేను మహేష్ బాబు సార్ ఫొటోస్ అయితే కొంచెం బ్లర్లో పెట్టాను మీకు ఇప్పుడు మీరు ఫొటోస్ ఎలా యాడ్ చేయాలో నేను చెప్తాను ఫస్ట్ మీరు ఇక స్టార్టింగ్లోకి అయితే రండి స్టార్టింగ్లో కాదు మీకు ఫోటో ఎక్కడైతే క్లారిటీ కనిపిస్తుందో అక్కడికైతే రండి ఇక్కడ 2 సెకండ్ 44 మిల్లీ సెకండ్ దగ్గర అయితే నాకు ఫోటో అయితే క్లారిటీ ఉంది మీరు ఫోటో రిప్లేస్ అంటే దాన్ని మీకు క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి చేస్తారు కానీ అలా చేస్తే మీకు ఫోటో అనేది పర్ఫెక్ట్ అయితే సెట్ కాదు నేను ఇప్పుడు ఎలా చేయాలో మీకు చెప్తాను ఫస్ట్ అయితే మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీరు ఫస్ట్ ఇవి పిఎన్జిస్ మీకు పిఎన్జి ఫార్మాట్లోకి అయితే చేంజ్ చేసుకోవాలి ఏ ఫొటోస్ అయినా మీరు ఫస్ట్ పిఎన్జి ఫార్మాట్లోకి చేంజ్ చేసుకుంటే మీకు వీడియో అనేది ఎక్సలెంట్ అయితే వస్తుంది మీరు ఎవరి ఫొటోస్ అని అయితే చేసుకోవచ్చు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ పిఎన్జి ఫార్మాట్లోకి అయితే మార్చుకోవాలి చూడండి నేను ఇప్పుడు ఫస్ట్ రామ్ చరణ్ సార్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మీకు ఫోటో అయితే కనిపిస్తలేదు కదా ఇక్కడ మూవన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు జెడ్ వాల్యూ మీరు క్లిక్ చేసి ఇలా మీరు పైనకి అయితే అనాలన్నమాట చూడండి ఇలా మీరు ఫోటో వచ్చిన తర్వాత చూడండి ఇలా పైనకి అయితే అనాలి పైనకి అన్న తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు కింద సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలా సైజ్ అయితే పెంచుకుంటే మీకు ఫోటో అనేది స్ట్రేట్గా వస్తుంది ఇలా సైజు మీరు ఇలా పెంచుకోండి మీకు ఎంత కావాలో అంత చూడండి ఆ ఫోటోకి సెట్ అయ్యేటట్టుగా మీ సైజ్ అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి చూడండి మళ్ళీ ఇల్లోకి వెళ్ళి ఎక్స్ మీ క్లిక్ చేసి ఎక్స్ ఆప్షన్ మీ క్లిక్ చేసి చూడండి మళ్ళీ దీన్ని క్లిక్ చేసి మళ్ళీ మీకు సైజ్ అనేది ఇంకొంచెం పెద్దగా అయితే చేసుకోండి
చేయండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఎక్స్ మీద క్లిక్ చేసి మీరు ఫోటో అయితే ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఈ మహేష్ బాబు సార్ ఫోటో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎంత వరకు ఉంది అనేది అయితే చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మహేష్ బాబు సార్ ఫొటోస్ అయితే ఇక్కడ వరకు అయితే ఉందో మీరు చూసుకోవాలి. సో ఇక్కడ వరకు ఉంది. మీరు ఈ ఫోటోని కూడా మీరు ఇక్కడ వరకు అయితే మూవ్ అయితే చేసుకోవాలి. మూవ్ చేసిన తర్వాత దీన్ని స్టార్టింగ్ నుంచి ఉంది కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా మీరు స్టార్టింగ్ నుంచి అయితే తీసుకోవాలి ఇమేజ్ని అయితే. చూడండి, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ అయితే దాన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందికి మహేష్ బాబు సార్ ఫోటో ఎక్కడ ఉందో ఫస్ట్ ఫోటో దాని మీద అయితే పెట్టాలన్నమాట. చూడండి, దాని మీద అయితే ఇలా పెట్టాలి. మహేష్ బాబు సార్ ఫోటో ఎక్కడ ఉందో ఫస్ట్ ఫోటో మీరు ఆ ఇమేజ్ మీద అయితే మీరు అయితే పెట్టాలి. చూడండి, ఇక్కడ ఈ ఇమేజ్ మీద పెట్టారు కదా. పెట్టిన తర్వాత ఇక్కడ మీకు మహేష్ బాబు సార్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి నేను ఒక బ్లర్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను, దాన్ని కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మీరు మీ ఫోటో ఉంటుంది కదా దాన్ని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ అయితే చేసుకోండి. మీకు అయితేనే మీకు బ్లర్ ఎఫెక్ట్ అయితే సెట్ అవుతుంది, మ్యాచ్ అవుతుంది ఈ వీడియోకి. ఇప్పుడు మహేష్ బాబు సార్ ఫోటో అయితే డిలీట్ చేద్దాం. చూడండి, సెట్ అయిపోయింది. చూడండి, చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకో ఫోటో, ఈ సెకండ్ ఫోటో అయితే మీరు రీప్లేస్ పెట్టుకుంటారు. చూడండి, మీరు సేమ్ ఫస్ట్ ఫోటో దాని లెక్కనే మీరు ఇక్కడ థర్డ్ ఫోటోకి కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఎలా యాడ్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ మీరు ఇక్కడ ఈ ఫోటో దగ్గర వచ్చేసి చూడండి, ఇది ఎక్కడ కరెక్ట్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీరు ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇంకో ఫోటో యాడ్ చేసుకోవాలి. నేను ఈ ఫోటో అయితే తీసుకుంటున్నాను మీకు చూపించడానికి. దీనికి మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్ని అయితే టచ్ చేయకూడదు, అలా చేస్తే మీకు ఫోటో అనేది రాదు కరెక్ట్గా. ఇప్పుడు దాన్ని మీరు క్లిక్ చేశారు కదా, ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్ని మీరు ప్లస్ చేసుకోకూడదు, మైనస్ పెట్టుకోవాలి. ఇలా మైనస్ చేస్తే మీకు ఎన్క అయితే వస్తుంది. చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టుకోండి. ఇక్కడ 369.70 పెట్టుకోండి, -369.70 అలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు సైజ్ అయితే ఎక్కువైంది కాబట్టి మీరు సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి సైజ్ని అయితే ఇలా కొంచెం తగ్గించుకోండి. తగ్గించిన తర్వాత మీరు ఇక్కడ దాని మీకు వెళ్ళి ఎక్స్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఇక్కడ ఫోటోని అయితే ఇలా సెట్ చేసుకోండి. మీకు సైజ్ కొంచెం పెద్ద కావాలంటే కూడా ఇలా సైజ్ పెద్దగా చేసుకొని మళ్ళీ ఇక్కడ ఎక్స్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఫోటోని అయితే ఇలా సెట్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోటో సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ ఫస్ట్ ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఆ ఫోటో కిందికి అయితే మీరు పెట్టాలి. సెకండ్ థర్డ్ ఫోటో ఎక్కడ ఉందో ఆ ఫోటో కింద అయితే మీరు ఈ ఫోటోని అయితే పెట్టాలి. చూడండి, మీరు ఆ థర్డ్ ఫోటో ఎక్కడ ఉందో మీరు ఆ ఫోటోని అయితే ఆ ఫోటో మీద అయితే పెట్టాలి. చూడండి, ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేసి కిందికి చూడండి, ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ ఫోటో ఎక్కండి, ఇలా లాంగ్ ప్రెస్ అయితే చేయండి. ఇక్కడ ఉంది ఈ ఫోటో, మీరు క్లిక్ చేసి ఈ మహేష్ బాబు సార్ ఫోటో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇక్కడ వరకు అయితే మూవ్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ వరకు అయితే మూవ్ చేసుకున్నాను. మూవ్ చేసిన తర్వాత ఎండింగ్ కూడా ఎంతవరకు ఉందో చూసుకోండి. ఇదైతే మీకు లాస్ట్ వరకు అయితే ఉంది కాబట్టి లాస్ట్ వరకు అయితే మూవ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మహేష్ బాబు సార్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఏమైనా ఇచ్చానా లేదా అయితే చూసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్ ఏమీ లేదు కాబట్టి మహేష్ బాబు సార్ ఫోటో అయితే డిలీట్ అయితే చేసేయండి. సో చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. సో మీకు చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటుంది మీకు వీడియో అయితే. చూడండి, చాలా ఎక్సలెంట్ అయితే అనిపిస్తుంది మీకు వీడియో అయితే. చాలా
సూపర్గా అయితే ఉంటుంది మీకు వీడియో. తర్వాత ఇప్పుడు అయిపోయింది కదా, మీరు అన్ని ఫొటోస్కి అయితే చేసుకోండి. నేను 3 ఫొటోస్కి చూపించాను, ఇంకా లాస్ట్ ఒక్క ఫోటో మిగిలింది. ఒక్క ఫోటో మీరు చేసుకుంటారు, అది అంతా ఆడేముండడు. ఈ 2 ఫొటోస్కి మీకు అర్థం కాదని చెప్పాను. ఇప్పుడు మీరు ఇక్కడ మీకు స్టార్టింగ్లోకి అయితే రండి. స్టార్టింగ్లోకి వస్తే నేను ఒక లీఫ్ యానిమేషన్ వీడియో అయితే ఇచ్చాను, ఆ వీడియోని అయితే యాడ్ చేసుకోండి. ఇక స్టార్టింగ్ ఒక 2 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ అకమ్మ క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసి నేను ఒక లీఫ్ యానిమేషన్ వీడియో అయితే ఇచ్చాను. దాన్ని డౌన్లోడ్ అయితే తీసుకోండి. డౌన్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఇలా చేసి దాని మీద క్లిక్ చేసి మూవన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి దీని సైజ్ని అయితే ఇలా పెంచుకోండి. చూడండి ఇక్కడ మీరు అది గ్రీన్ స్క్రీన్ వచ్చేంత వరకు అయితే ఇలా అయితే మీరు సైజ్ అయితే పెంచుకొని ఉంటానే ఉండండి. చూడండి అది వచ్చేంత వరకు అయితే మీరు ఇలా పెంచుతూనే ఉండండి సైజ్ అయితే. మీకు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు పైన షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని మీకు క్లిక్ చేసి మంచి క్వాలిటీలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీకు క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో మన